హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ప్రజెంట్ నేనైతే స్పెయిన్ కంట్రీలో ఉన్నాను. బార్సిలోనా నుంచి సుమారు 140 కిలోమీటర్ల డిస్టెన్స్లో రూపిట్ అనే విలేజ్కి వచ్చానండి. ఈ విలేజ్కి ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. ఒక అమేజింగ్ విలేజ్ ఇది. సుమారు 1000 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక విలేజ్. ఆ విలేజ్ని ఒక కొండపై నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. వ్యూస్ అమేజింగ్గా ఉన్నాయి. సో ఆ వ్యూస్ మీకు చూపించడానికి షార్ట్ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఫుల్గా చూడండి. లెట్ అస్ గో. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. సో చూద్దాం రండి. అమేజింగ్, ఐ లవ్డ్ ఇట్. చూడండి అసలు ఈ వ్యూ. వావ్. ఇప్పుడు మనకి కింద కనిపించేదంతా రూపిట్ విలేజ్ అన్నమాట. ఈ కిందకి విలేజ్ లోకి వెళ్ళి ఆ విలేజ్ వాక్ కూడా చేయబోతున్నాం. ఆ వీడియోస్ కూడా మీరు చూద్దరు కానీ. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ దూరంగా మనకి కనిపించే కొండ అంచులు అండ్ ఆ ఫారెస్ట్. ఇప్పుడు ఫాల్ సీజన్ కదా, ఆకులు రంగు మారి ఆకులు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ చేంజ్ అయిన కలర్స్ కూడా చాలా బ్యూటీని యాడ్ చేసాయి. అమేజింగ్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విలేజ్ స్పెయిన్ కంట్రీలో కెటలూనియా అనే స్టేట్లో ఉంది. ఈ ఎత్తైన వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు కిందున్న ఇళ్ళు కార్లు అన్నీ చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. చూసారా? వ్యూ పాయింట్ నుంచి కిందకి దిగి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ బ్యూటిఫుల్ రెస్టారెంట్లో లంచ్ ఫినిష్ చేసామండి ఇప్పుడే. సో ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉంది. ఒక ప్లేట్ ఆఫ్ చికెన్, ఒక వెగన్ బర్గర్, కాఫీ అండ్ హాట్ చాక్లెట్ తీసుకుంటే జస్ట్ 20 యూరోస్ అయింది. సో చాలా అఫోర్డబుల్ అనిపించింది బీయింగ్ ఇన్ ఏ కంట్రీ లైక్ స్పెయిన్. ఏముంది విలేజ్ అసలు, వెరీ ఎక్సెప్షనల్. చూస్తున్నారు కదా వ్యూస్ ఎలా ఉన్నాయో, మతిపోతుంది నాకైతే. చూస్తున్నారు కదా ఈ విలేజెస్లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ కూడా కలర్ ఏం లేదు. అన్నీ ఒక సిమెంట్ కలర్లోనే, ఆ స్టోన్ కలర్లోనే ఉన్నాయి. సో ఆ కలరే ఈ విలేజ్కి ఇంత బ్యూటిఫుల్ అంబియన్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి, మధ్యలో ఒక కాలవ ఉంది. సో ఇప్పుడు మనం ఉన్న విలేజ్ పేరు వచ్చేసి రూపిట్. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళామనుకోండి అక్కడ ఇంకొక విలేజ్ ఉంది, అదే ప్యూరిట్ అనమాట. సో ఒక ట్విన్ విలేజెస్ లాగా ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో ముందుకెళ్ళి ఇంకా మనం విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తారు కదా, ఇది కొంచెం హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఐరన్తో కట్టారు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో ఇదిగోండి కింద ఒక కెనాల్ ఫ్లో అవుతుంది. వావ్. ఆ బ్యాక్ సైడ్ చూస్తే ఆ ఇల్లు చూడండి, అంత బ్యూటిఫుల్ డెకరేషన్స్ అసలు. ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ల మీద ఇలా ఎగరడం అది చేయకూడదు, ఎందుకంటే అది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఊర్లో ఉన్న ఇళ్ళు రోడ్లు అన్నీ కూడా రాళ్లతోనే కట్టారు. అది కూడా 400 సంవత్సరాల కిందట కట్టినవే ఇవన్నీ కూడా. అలాగే ఈ ఊరు 968వ సంవత్సరం నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. అంటే 1000 ఏళ్ల కిందటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు నివసించడానికి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ ఊరు పేరు రూపిట్ అని చెప్పాను కదా, దాన్ని లాటిన్లో రూపేస్ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు. రూపేస్ అంటే రాయి అని అర్థం, రాళ్ళు. ఇంత అందమైన ప్రశాంతమైన ఊర్లో ఉన్న మొత్తం జనాభా కేవలం 285 మంది మాత్రమే.
వాళ్ళల్లో చాలామందికి మెయిన్ ఇన్కమ్ ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్ వల్లే వస్తుందన్నమాట. యూట్యూబ్ వీడియోకి లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో చూస్తున్నారు కదా ఈ విలేజ్ ఎంత ఎన్షియంట్గా ఉందో చూడండి. ఇలాంటి విలేజ్ అయితే ఇంత చాలా ఎన్షియంట్ ప్లేసెస్ మనం చూసాం, యూరోప్లో చాలా ఉన్నాయి, కానీ ఇది చాలా చాలా యునిక్గా ఉంది. ప్రజెంట్ మనకి వీడియోలో టూరిస్ట్స్ ఎక్కడ ఎక్కువగా కనిపించట్లేదు, ఎందుకంటే మేము విజిట్ చేసింది నవంబర్ మంత్లో, అంటే ఆల్మోస్ట్ ఇంకా వింటర్ సీజన్ ఎంటర్ అయిపోతుంది అన్నమాట స్పెయిన్లో. అలా కాకుండా మనం జూలై ఆగస్ట్ ఆ టైంలో విజిట్ చేస్తే యూరోప్లో చాలా ప్లేసెస్తో పాటు ఈ ప్లేస్ కూడా చాలా చాలా రష్గా ఉంటుంది. ఒక చిన్న వ్యూ పాయింట్ లాంటి ప్లేస్కి వచ్చామండి. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇంకా వ్యూస్, ఎక్కడి నుంచి చూసినా చాలా అమేజింగ్ ఉంది. వావ్, చూసాం కదా రూపిట్ విలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఇప్పటి వరకు చూసిన ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద యునిక్ ప్లేసెస్ అండి. చాలా చాలా బాగా అనిపించింది, అందుకే మీ అందరితో షేర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.